రైట్ వెల్కమ్ బ్యాక్ టు సెంటర్ స్టేజ్. మహేష్ గారు, పైన షెర్వాణి లోన పరేషాని విన్నారు? పైన షెర్వాణి లోన పరేషాని అంటే పైన పైన పటారం లోన లొటారం మన భాషలో అయితే. నిజానికి హైదరాబాద్ చూడడానికి అందంగా కనిపిస్తుంది, లోపల బస్తీ వాసుల బతుకులు చూస్తే అర్థమవుతుంది. అసలు ఈ బస్తీ వాసుల బతుకులు మారాలంటే, మన వాళ్ళ జీవన సరళి మారాలంటే ఏం చేయాలి అసలు? ఇప్పుడు ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అని నిన్న కేసీఆర్ గారు మాట్లాడిండ్రు. సేమ్ అంటే అది ఎట్లా ఉందంటే, వాళ్ళ ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాల లాగానే ఉంది. ఏదైతే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, చిన్న కాలర్ లైన్ లో ఉన్నారు. రైట్, నమస్తే, చెప్పండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. నేను మీ పేరు మాట్లాడుతున్నాను, హైదరాబాద్ బోయిన్పల్లి. ఓకే, మీ పేరు? నా పేరు కుమార్ అండి. రైట్, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అయితే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, వాళ్ళిద్దరు వాళ్ళే కొట్టుకున్నట్టుగా వాళ్ళు వాళ్ళే విమర్శించుకుంటారు, మేము చేసినాం డెవలప్, మేము చేసినామని. వీళ్ళిద్దరు కలిసి 60 సంవత్సరాలు చేసిన డెవలప్ ఈ రోజు చాలా మందికి ఇండ్లు మేడం. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. అప్పుడు నిజాం వేసిన డ్రైనేజ్ వ్యవస్థనే, హలో చెప్పండి, వింటున్నాం. అప్పుడు నిజాం వేసిన డ్రైనేజ్ వ్యవస్థనే వాడుకుంటూ మేము వేసినామని టీడీపీ ఆయన చెప్తున్నాడు. కనీసం వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండాలి. వాళ్ళు ఇవి లేదు. చంద్రబాబు వచ్చి డ్రైనేజ్ చేసినారు. ఎక్కడ వేసింది మేడం? సైబరాబాద్ పేరు పెట్టుకుని జయబేరి కన్స్ట్రక్షన్ మురళి మోహన్ కు వేలాది లక్షలాది ఎకరాలు ఇచ్చి రియల్ ఎస్టేట్ చేసుకున్నాడు ఆయన. ఓకే, చంద్రబాబు చేసిన డెవలప్ అంతా జయబేరి కన్స్ట్రక్షన్స్ పెట్టి అవన్నీ పెట్టి రియల్ ఎస్టేట్ చేసుకున్నాడు. బీకింటన్ తీసుకొచ్చి రామలింగారావు వాళ్ళతో డెవలప్ చేసుకున్నారు తప్ప వీళ్ళు హైదరాబాద్ చేసింది ఏం లేదు. వీళ్ళు డెవలప్ అయ్యారు హైదరాబాద్ వచ్చి, 2 ఎకరాల భూమి ఉన్న చంద్రబాబు నాయుడు డెవలప్ అయ్యాడు, కానీ హైదరాబాద్ డెవలప్ చేయలే. వీళ్ళు చెప్తున్నారు ప్రపంచంలో, ప్రపంచ పటంలో ఎక్కించారు హైదరాబాద్. 400 సంవత్సరాల క్రితమే ఉన్నది హైదరాబాద్ ప్రపంచ పటంలో. వీళ్ళు తెలుసుకోవాలి. వీళ్ళు మాట్లాడితే పబ్లిక్ కూడా చూస్తున్నారు మేడం. కొంచెం చూసి మాట్లాడాలి. వాళ్ళు నేను డెవలప్ చేసిన ఈయన, నేను డెవలప్ చేసిన ఆయన. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసింది మేడం? ఇన్ని రోజులు ఏం చేసి 9 నెలల పరిపాలన చేశారు. అన్ని చేయాలంటే అవుతుందా? టైం తీసుకోండి. 5 సంవత్సరాలు ఇప్పుడు ఆయన చెప్పిండు ఇంటికి నల్ల అయ్యకపోతే 4 సంవత్సరాల తర్వాత ఓటు అడగనని చెప్పిన దమ్ము వీళ్ళకు ఉందా మేడం? కుమార్ గారు, సార్ చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చి తప్పు చేసింది అంటారా? కాంగ్రెస్ ఏం మంచి పని చేయకపోతే? లేదు సార్, తెలంగాణ ఇచ్చింది తప్పు కాదు. తెలంగాణ ఇచ్చింది తప్పు చేశారని మీరు చెప్పట్లేదు. మరి ఏం చేయలేదు అంటున్నారు కదా. ఏర్పడింది గవర్నమెంట్, టైం ఇవ్వండి. ఇప్పుడు ప్రతిదానికి రాజకీయం చేసుకుంటూ పోతున్నారు. పోనీ కుమార్ గారు, మీరు చెప్పండి, 9 నెలల పాలనలో కేసీఆర్ గారు చేసిన ఒక 3 మంచి పనులు చెప్పండి. చాలా ఉన్నాయి సార్, 3 ఎందుకు? 3 చెప్పండి, 3 చెప్పండి చాలు. ఒక నిమిషం టైం లో. ఆధార పథకం అనేది, ఓకే, ప్రతి వృద్ధునికి 1000 రూపాయలు, 200 పింఛన్, 1000 రూపాయలు. ఇంకా ఇంకేమున్నాయి? చెప్పండి కదా, మీరు చెప్పాలి కదా, ప్రజలు కూడా వింటారు కదా. చాలా ఉన్నాయి, చేస్తా ఉన్నాడు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, చేస్తున్నాయి. ఇందాక ఎవరో ఒక నుంచి మాట్లాడండి, ఒక ఆయన 10 మందికి ఉట్టోళ్ళకు పోతున్నాయి అంటారు. ఆ ఉట్టోళ్ళకు పోవద్దనే కదా సర్వేలు చేసి, సర్వేలు చేద్దామంటే సర్వే చేయకుండా చేసింది మీరు. రేషన్ కార్డు వీకేస్తారట, ప్లస్ ఇంకేంది భూమి లేకుంటే గుంజుకుంటారని పెద్ద పుకార్లు లేచి సర్వే మొత్తం. మీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి 100కి 100% సర్వే సక్సెస్ అయిందని చెప్పి అడ్డుపడితే సక్సెస్ ఎట్లా అయినట్టు? కుమార్ గారు, ఇప్పుడు మీకు మీ ప్రాంతంలో వాళ్ళ మెప్పు కోసం మీరు ఏమైనా మాట్లాడొచ్చు, కానీ ప్రజల కోసం, ప్రజల కష్టాల కోసం మాట్లాడండి. మీరు చెప్పిన ఆసరా పింఛన్ల గురించి నేను చెప్తాను. ఆసరా పింఛన్లు అడిగితే ఇదే నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో కౌన్సిలరు మా వృద్ధురాలు పండుసిపోయి తెల్ల నెత్తెంటికలు తెల్లబడి వంగి నడుమున వంగితోని పోయి అడిగి మా నాకు రాలేదు బిడ్డ అని అంటే ఆయన చెంప పగలగొట్టినారు. ఆమె బోర్డును ఏడుస్తూ అన్ని టీవీ ఛానళ్ళ చూసినాం మనం. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆసరా పింఛన్లు ఉన్నాయి. ఇక మీరు బీడీ పింఛన్లు అంటే 10 లక్షలని ప్రచారం చేసుకొని ఎన్నికలలో వాళ్ళ ఓట్లను వేసుకొని వాళ్ళకి పిఎఫ్ కార్డులు ఉన్నాయని, ఆసరా వస్తుందని, ఇంకేదో అని, ఇంకేదో అని అన్ని తీసుకొచ్చి దాదాపు 150,000 పింఛన్లకు తీసుకొచ్చారు. 10 లక్షలు ఇక్కడ, 150,000. మీరు సంక్షేమ పథకాల్లో కోత, ప్రజలు కట్టాల్సిన పన్నుల్లో వాత తప్ప ఇంకేం చేసినారు ఈ 9 నెలల కాలంలో మీరు మీ ప్రభుత్వం? నువ్వు ఒక నిమిషం సమయం ఇస్తే 3 మంచి కార్యక్రమాలు చెప్పలేకపోయినావు. ఒక మంచి కార్యక్రమం చేసిందని వేగ్గా మాట్లాడితే ఎట్లా సార్? ఒక మాట సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటారు, ఇప్పుడు వీళ్ళకు ఏమంటారు, వేరే వాళ్ళు తీసుకుంటారు పింఛన్లు, 60 లక్షలు కట్టలేమని అంటారు. ఇప్పుడు అధికారులు కూడా కొద్దిగా టైం పట్టింది, ఎందుకంటే మీ ప్రభుత్వంలో, గత తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి అందరూ అలాగే. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అన్నారు, అధికారం టైం కాదండి. నీ దగ్గర ఉంది కదా అధికారం, నువ్వు నడిపించే గారు, మీ దగ్గర సర్వే వివరాలు కదా, మీ దగ్గర సర్వే వివరాలు ఉన్నాయి కదా, సర్వే వివరాలను బట్టి అరువులను గుర్తించి ఇవ్వండి.
మళ్ళీ అధికారులు లేరు అనే మాట ఎందుకు వస్తుంది? దానికి టైం పడుతుంది. ఇంకోటి విభజన చట్టం కింద మనకు విభజన పూర్తి కాలేదు కంప్లీట్ గా. మొన్నదాకా మీరు చూసారు కదా సార్, ఐఏఎస్ ఆఫీసర్ లేకుంటే ఆ ప్రాబ్లమ్స్ చాలా నడిచాయి సార్. మొన్న మొన్ననే అయింది, ఇంకా కొన్ని జరిగేది ఉన్నాయి, అన్ని జరుగుతాయి సార్. మీరు కూడా ఊకే బద్నాం చేస్తారు. పింఛన్లను కుమార్ గారు మీ నమ్మకానికి మా కృతజ్ఞతలు. పింఛన్లను పంపిణీ చేయడానికి ఐఏఎస్ ఆఫీసర్లు అవసరం లేదు కుమార్ గారు. మీరు వింటున్నారేమో భవిష్యత్ టీవీలో, పింఛన్లను పంపిణీ చేయడానికి ఐఏఎస్ ఐపీఎస్ అవసరం లేదండి. కేవలం వాళ్ళు పరిపాలన పాలసీ నిర్ణయం చేయడానికి మీ నాయకుడు తెలివి కల్లోడని తొలి కేబినెట్ తీసుకొచ్చి 42 అంశాలు పెట్టి ఒక్క అంశం పూర్తిగా ఇంప్లిమెంట్ అవుతున్నది అమలు అవుతున్నది ఏదో చూపించమంటే ఆయన నోట్లకి వెళ్ళి మాట్లాడలేదు. నేనేమంటున్నా, మీరు దయచేసి ఈ ఛాందసవాదులు ఈ ఒక కూపస్థ మండుకల్లాక 60 ఏళ్ళలో మీ నాయకుడు ఉన్నాడండి. కాంగ్రెస్ లో యువజన కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నాడు, తర్వాత టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యే అయిండు, తర్వాత టీడీపీలో 2 సార్లు మంత్రిగా చేసిండు, ఒకసారి డిప్యూటీ సీఎం చేసి డిప్యూటీ స్పీకర్ చేసిండు, మంత్రి పదవి రాలేదని రిజైన్ చేసి తెలంగాణ అప్పటికే ఈ పాశం యాదగిరి అన్న ఇంకా చాలా మంది మారోజు వీరన్న చాలా మంది అమరులు పోరాట సాయుధ పోరాట యోధులు ఆ రోజు నుంచి ఉన్న దొడ్డి కొమరయ్య కుమరమ్మీము మన చాకలైలమ్మ వీళ్ళ వారసత్వంతో కొట్లాడుతున్న కొట్లాట ఇలా మీ నాయకుడు వచ్చి మొదలు పెట్టింది కాదు. దయచేసి మీరు గమనంలోకి తీసుకోవాలి. మీ నాయకుడు అంతకుముందు రాజకీయంలో ఉన్నాడు, అంతకుముందు తెలంగాణకు అన్యాయమే చేసిండు, సభాసాక్షిగా శిక్షించీవు అమలు అవసరం లేదు, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అన్నాడు, తెలంగాణకి ద్రోహం చేసింది ముందు మీ నాయకుడు. మీ నాయకుడు చేసిన పాపాలను గడుక్కుంటున్నాడు ఈ రోజు అంతేగాని మళ్ళీ 60 ఏళ్ళు అని పోయి మాట్లాడద్దు. ఎందుకంటే చరిత్రలో మీరు కూడా భాగమే కదా, కాంగ్రెస్ లో కేంద్ర మంత్రులుగా ఉంటుంది, టీడీపీలో రాష్ట్ర మంత్రులుగా ఉంటుంది, కాంగ్రెస్ లో మీ నాయకులందరూ మంత్రులుగానే ఉంటారు. మహేష్ గారు మంత్రి మాట్లాడడానికి మరో కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, చెప్పండి మీ పేరు. రాజు అండి. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదండి, ఇప్పుడు నగరంలో వచ్చేసి మురికి వాడల దగ్గర ఉన్న పేద ప్రజలకు కానీ, కాలనీలో బస్ స్టాండ్ల పక్కన ఉన్న పేద ప్రజలకు కానీ ఇప్పుడు ఈ సర్కార్ హామీ ఇచ్చింది కదా, ఇచ్చి 9 నగరంలో కాలనీ మురికి మురికి వాడలు కానీ మన కాలనీలో బస్ స్టాండ్ల దగ్గర ఉంటున్న మీరందరికీ సర్కార్ హామీ ఇచ్చింది కదా 9 నెలల క్రితం మేనిఫెస్టోలో, హామీ నెరవేరుస్తుందంట. ఇక ముందైనా ఈ 4 సంవత్సరాలు నెరవేరుస్తుంది అంటారా, కట్టిస్తారా పేదలకి ఇల్లు అని? మీకు నమ్మకం ఉందా? నమ్మకం అంటే 50% ఉంది. 50% పోయిందా? 50% పోయిందండి. ఎందుకు పోయిందండి? అంటే ఈ హామీలు అండి, ఒక రైతుల విషయానికి వస్తే రుణమాఫీ రుణమాఫీ అని చెప్పారు గతంలో ఇచ్చిన కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వం అయినా ఇంతవరకు ఒకేసారి మాఫీ చేసింది, కానీ ఇప్పుడున్న సర్కార్ మాత్రం ఏంది 25% ఇచ్చి ఇంకా మిగతా తర్వాత ఇస్తా అంటే రైతులకు కూడా ఏం చేయాలో దిక్కుతోనే స్థితిలో ఉన్నారు రైతులు కూడా. చాలా బాధతో చెప్తా ఉన్నారు. రుణమాఫీ గతంలో కాంగ్రెస్ ఇచ్చింది, అంతకుముందు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. రుణమాఫీని ప్రవేశపెట్టింది కాంగ్రెస్, వడ్డీని మాఫీ చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా మాఫీ చేసింది గతంలో చరిత్ర. అయితే రుణమాఫీ చేసింది కాంగ్రెస్ అంటే ఒకటేసారి చేశాను ఆయన, మీరు చేస్తా అన్న మాటను ఉచిత విద్యుత్ ఇస్తానన్నదండి కాంగ్రెస్ పార్టీ. ఉచిత విద్యుత్ ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ తొలి రోజు ఇక్కడ ఈ టేబుల్ మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటికి ఇంకా కేబినెట్ కాలేదు, కేబినెట్ పూర్తిగా ఫుల్ ఫ్లెజ్ కేబినెట్ కూడా కాలేదు, ఈ టేబుల్ మీద ముఖ్యమంత్రిగా సంతకం చేసి పక్క టేబుల్ మీద రుణమాఫీ మీద, అప్పటికే ఉన్న బకాయిల మీద, అప్పటికి చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా పెట్టిన అంటే కమ్యూనిస్టు కాంగ్రెస్ నాయకులు ఏదైతే విద్యుత్ పోరాటంలో చేసిన కేసులు పోరాటం మీద పెట్టిన కేసులు ఏమున్నా ఆ 3 ఫైళ్ళ మీద సంతకం పెట్టి ఒకే మాటన స్టేజ్ దిగక ముందు చేసినటువంటి కార్యక్రమం. ఈ నాయకుడు వచ్చి 9 నెలలు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే, మీ పేరు? నా పేరు లక్ష్మణ్ అండి. లక్ష్మణ్, చెప్పండి, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి పక్కకు వచ్చి మాట్లాడండి. నేను ఫతేనగర్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? హలో, చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? ఇది కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ తో మాట్లాడాలనుకున్నాండి. మాట్లాడండి, చెప్పండి. ఇవ్వండి కొంచెం, వినండి, చెప్పండి. లక్ష్మణ్ గారు సార్, నమస్తే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి చెప్పండి. మీరు ఇది ఒక నిమిషం, మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా ఇంకా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇచ్చాం కాంగ్రెస్ ఇచ్చామని. హలో, రైట్, వింటున్నాను, చెప్పండి. మీరు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. సోనియా గాంధీ చాలా కృతజ్ఞత ఉన్నాం మేము టీఆర్ఎస్ వాళ్ళైన కూడా. ఓకే, మీరు ఏం చెప్పదలుచుకున్నారో సూటిగా అడగండి. అడుగుతా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఇచ్చారంటే మొత్తం కరెక్ట్ పంచపాట్లు ఒక ఇల్లు అనేది డివైడ్ చేసినప్పుడు మొత్తం అన్ని బాధ్యతలు కరెక్ట్ గా ఇచ్చేసినంటే బాగుండేది మాకు.
రైట్ థాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నా సగం చేసేసి ఇచ్చేసి ఇచ్చేసామని చెప్పి వాళ్ళు పక్కకి ఒక మన పాలోడు ఉన్నట్టుగా టీడీపీ వాడు ఉన్నాడు మాకు వెంకటేష్ ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు ప్రతి దానికి అడ్డం పడుతూ ఉంటాడు అంటే సెంట్రల్ లో బీజేపీ కూడా మాకు ఫుల్ సపోర్ట్ లేదు చెప్పండి కరెక్ట్ చెప్పండి నేను సోనియా గాంధీ చాలా కృతజ్ఞత ఉంటున్నాం ఇచ్చినందుకు రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రైట్ మహేష్ గారు మనం ఇంతకు ముందు పైన శర్వాణి లోన పరేషాని అనే టాపిక్ మాట్లాడుతున్నాం నిజానికి వాళ్ళ బతుకులు బాగుపడాలంటే అసలు ఏం చేయాలి ప్రభుత్వాలు ఒకటమ్మా అదే ఈ ప్రకటనలు పబ్లిసిటీకి ఉపయోగపడే ప్రకటనలు కాకుండా నిజంగా ప్రజల కోసం ఏదైనా చేయగలిగితే ఒకటి చిత్తశుద్ధితో మీరు కట్టించిన అగ్గిపెట్ట లాంటి ఇల్లు అంటారా గూడు లాంటి ఇల్లు అంటారా డబ్బా లాంటి ఇల్లు అంటారా ఏదో ఒక ఇల్లు వాళ్ళకు ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఒక ఇల్లు కట్టేయగలిగితే అంటే వాళ్ళకి ఫస్ట్ నివాసం ఏర్పరచాలి నెంబర్ వన్. నెంబర్ టూ వాళ్ళకి రోజువారీ ఆహారకు అవసరమైనటువంటి మద్దతును ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మూడు మంచినీరు తాగునీరు మంచినీరు అందించాల్సిన అవసరం ఉంటుంది. నాలుగు శుభ్రత ఐదు భద్రత ఇవి ఇవ్వగలిగితే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయి ఖచ్చితంగా. కూడు గూడు గుడ్డ ఈ మూడు అడుగుతున్నారు ఆ తర్వాత శుభ్రత భద్రత అడుగుతున్నారు. వైద్యం ఎలాగో ప్రభుత్వ కనీస బాధ్యత ఇవి చేయగలిగిన నాడే అవుతుంది. ఆ లక్ష్యంతోనే రాజీవ్ గృహకల్ప తీసుకొచ్చినారు. ఈరోజు మీరు 125 గజాల్లో ఇల్లు అని ఏదైతే అన్నారో పేదలకు 125 గజాల జాగా నిజంగా హైదరాబాద్లో స్లమ్ములలో నివసిస్తున్న ప్రజలకు సరిపోయేంత జాగా నిజంగా తెలంగాణ మొత్తంలో అన్నా ఉన్నారా? కనీసం హైదరాబాద్ వదిలిపెడదాం. హైదరాబాద్లో ఎట్లాగూ లేదు ఆ నమ్మకం కూడా మాకు లేదు. కనీసం తెలంగాణ మొత్తం ఎదిగినా ఇక్కడ ఉన్న స్లమ్లన్నీ వాళ్ళని సెగ్రిగేట్ చేసి 125 గజాలలో ఇల్లు కట్టించేంత జాగా లేదు. మీరు అట్టిగా పై మాటలు రాజకీయాల కోసం ఓట్ల కోసం ఎన్నైనా మాట్లాడుండొచ్చు కాక, కానీ ఈరోజు మీరు నిజాల విషయంలో రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది. మీరు పశ్చాత్తాప పడాల్సిన అవసరం ఉంది. నిజాలను ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్న జాగాలన్నా వాళ్ళకి ఇల్లు కట్టియండి, లేదు అక్కడ నుంచి తీసుకుపోయి ఊరవతలన్నా మంచి ఇల్లు వాళ్ళ ఆరోగ్యవంతమైన జీవితం గడపగలిగే ఇల్లు చూపించగలిగితే వాళ్ళు సంతోషిస్తారు. అది చేయాల్సిన పోయి మీ ఇంటి ముంగట డస్ట్ చెత్త బుట్టలు పెడతాం. నమస్తే అండి. రైట్ బుచ్చలింగం గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు నగరంలో జిహెచ్ఎంసీ ఉంది, తన పనులను తను కరెక్ట్గా చేస్తే బస్తీలల్లో చెత్త మురికి కాలువలు ఇట్లాంటివి ఎందుకు ఉంటాయి? అందుకే అమ్మా ఇప్పుడు స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక సంస్థల్లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జిహెచ్ఎంసీ అనేటువంటిది ఈయనకు ఒక విజన్ ఉన్నది అనేటువంటి అతను ఇవాళ ఇమ్మీడియట్లీ బైఫర్కేషన్ చేయండి. బైఫర్కేషన్ చేసి ప్రజాప్రతినిధులను ఎన్నుకోండి. ప్రజాప్రతినిధుల ద్వారా ఈరోజు ముఖ్యంగా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ నగరం లోపల ఇంటి జాగాల సమస్య. క్రమబద్ధీకరణ విషయం లోపల ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, వాళ్ళందరూ కూడా అప్లై చేసినారు. ఇంతవరకు దానికి అతి లేదు గతి లేనటువంటి పరిస్థితి. నేను చెప్తున్నది ఏంటంటే మీరు ఇండ్ల నిర్మాణం లోపల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి. ఈరోజు 4,700 కోట్ల రూపాయలు ఇవాళ నీళ్లు, ఎందుకంటే ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ నగరానికి మంచినీటి సమస్య. ఈ మంచినీటి సమస్య పట్ల మీరు నిధులు కేటాయించండి. గోదావరి జలాలను కూడా వీడికి తీసుకురావాల్సిందే తప్ప ఈ నగరం యొక్క మంచినీటి సమస్య తీరదు. దాని గురించి ప్రణాళికను రూపొందించుకోండి. అదే మాదిరిగా ఏదైతే పేద బస్తీలు ఉన్నాయో ఆ పేద బస్తీలలో డ్రైనేజీలు కానీ రోడ్ల నిర్మాణం కానీ ఇండ్ల నిర్మాణం కానీ మంచినీటి నిర్మాణం కానీ మీరు చేయగలిగినప్పుడు వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను మరి మీరు మార్చేటువంటి పరిస్థితి లోపల వాళ్లకు భృతి అనేటువంటిది కల్పించి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించుకునేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తప్ప కేవలం ఏదో మాయమాటలు చెప్పి అజ్జేస్తాం అనేటువంటిది సరైనటువంటిది కాదు. స్లమ్ ఏదైతే ఫ్రీ సిటీగా చేస్తాననేటువంటిది ఆయన చాలా క్లియర్గా చెప్పిండు. నిన్నే అంటున్నాడు స్లమ్ ఫ్రీగా చేస్తాను, మరి ఈ యొక్క హైదరాబాద్ నగరంలో అంటున్నాడు. ఈ హైదరాబాద్ నగరంలో విషయంలోనైనా కానీ మీ ప్రణాళికను రూపొందించుకోండి. చిత్తశుద్ధితోటి మంచినీళ్ళు, ఇండ్లు, రోడ్లు, డ్రైనేజీ, మన ట్రాఫిక్ సమస్యలు వీటి మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించండి. తెలుగుదేశం పార్టీ నుండి కూడా ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పార్టీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజలను మోసం చేస్తా అంటే మాత్రం ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికి వాళ్ళని నిలదీయడానికి మేము ఉంటాం. మనతో మాట్లాడడానికి మరో కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. హలో చెప్పండి. రైట్ మహేష్ గారు మీరు చెప్పండి. ఇంకా ఇప్పుడు నగరంలో డ్రైనేజీ సిస్టమ్ గురించి, డ్రైనేజీ సిస్టమ్ 19వ శతాబ్దంలో కేవలం 10 లక్షల మంది ప్రజల కోసం నిర్మించబడింది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అదే డ్రైనేజీ సిస్టమ్ కొనసాగుతుంది. సో దీని గురించి మీరు ఏమంటారు?
ఒకటి ఇప్పుడు ఇక్కడున్న పారిశుద్ధ్యం ఏంటంటే ఏదైతే డ్రైనేజ్ కానీ చెత్తల తొలగింపు కానీ చెత్త స్క్రాప్ తొలగింపు కానీ వీటన్నిటి మీద ఏ ప్రభుత్వం వచ్చినా దాని కనీస బాధ్యతగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే దాదాపు 90స్లో ఉన్నటువంటి ప్రభుత్వం, దాదాపుగా టీడీపీ ప్రభుత్వం ఈ సొసైటీ యాక్ట్స్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ అన్ని ఆర్టిఫిషియల్గా ఒక డెవలప్మెంట్ జోన్ కింద చూపించి మిగతా సిటీని మొత్తం నిర్లక్ష్యం చేసిన మాట అయితే వాస్తవం. బుచ్చన్న గారు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది సత్యం. అక్కడ ఉన్న ప్రజల్లో, బస్తీలలో ఉన్న ప్రజలలో తెలుసు వాళ్ళకి ఏంటి విషయం అని. ఒకటి, ఈ నగర ప్రజల విషయంలో కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతోనే ఉంది. ఈ ప్రభుత్వం ఏదైనా చేస్తే సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఇదివరకు జరిగిన పరిపాలన అంతా కూడా ఏ పార్టీ అయినా ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర పెద్ద మనుషులు నడిపినటువంటి పాలనే. ఇక్కడ మంత్రులు ఉన్నారు అందరు, ఇంక్లూడింగ్ కేసీఆర్ గారితో సహా గతంలో అందరూ మంత్రులుగా ఉన్నారు. ఎవరున్నా కూడా వాళ్ళకు కొన్ని పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితుల మేరకే వాళ్ళు రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. నేననేది వీళ్లకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కింద ఇవ్వటం ఒకటైతే, రెండోది ఇక్కడ ఉన్నటువంటి బస్తీలను మనం తొలగించడానికి నిజంగా అక్కడ ఉన్న స్థలమే సరిపోదు. బయట ఉన్నటువంటి శివారు ప్రాంతంలో వాళ్ళకు ఒక సౌలభ్యకరమైనటువంటి వాతావరణం, ఇండ్లు కట్టగలిగితే ఇక్కడ ఉన్న బస్తీలు కొంతవరకు ఖాళీ చేయొచ్చు. రెండోది, ఈరోజు ఈ బస్తీలు ఉన్న వాళ్ళకే ఇండ్లు కట్టించేసి చేతులు దులుపుకుంటామంటే మరి బస్తీలు ఇంకా భవిష్యత్తులో రావా అంటే అది కూడా కాదు. వాస్తవానికి మనం ఒక ఆర్థికవేత్తగా దీన్ని ఎట్లా చూడాలి అంటే, గ్రామాల్లో ఉన్నటువంటి అంటే వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి యువత కానీ, ఎక్కువ ఉన్నటువంటి ఎక్సెస్ ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉన్నవాళ్ళు, చదువు పది మంది ఒక కుటుంబంలో ఉంటే ఐదుగురు సరిపోతారు వ్యవసాయానికి, మిగిలిన వాళ్ళు వలసలు వస్తున్నారు సిటీకి ఏదో ఒక పని చేసుకొని బతుకుదాం, ఏదో ఒక బిజినెస్ చిన్నపాటి బిజినెస్సో లేదంటే చిన్నపాటి ఉద్యోగమో చేద్దామని. ఆ వాళ్ళకున్న ఆర్థిక వనరులు హైఫై స్టేటస్లో లైఫ్ని మెయింటైన్ చేయడానికి సరిపోవు, ఇక్కడున్న పరిస్థితుల మేరకు అవి సరిపోవు. కాబట్టి వాళ్ళు ఏదో ఒక మూలన పోవడం, అన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వడం, ఒక మురికి వాడల్లో కానీ లేదంటే ఇరుకు సందులలో కానీ వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి అది ఏమాత్రం కూడా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఆర్థిక వృద్ధికి సహాయపడదు సరికదా. ఆ ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు త్యాగం చేస్తున్నటువంటి పరిస్థితి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. నేనంటాను అన్ని మండల కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వరకు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నటువంటి, ఆధారపడంగా పోను మిగిలినటువంటి యువత లేదు, మిగతా ఫ్యామిలీస్ అన్నీ కూడా హైదరాబాదు లేదంటే ఇంకో టౌన్లలోకి వచ్చి మురికివాడల్లో ఉండే కంటే అక్కడే వాళ్ళకు ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చూపించగలిగితే వాళ్ళని అక్కడ కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ ఉన్న బస్తీలు పోతే ఇక్కడ వలస ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సొంత ప్రాంతాలకు పోవడానికి అవకాశం ఉంటుంది. అది చేస్తూ ఇక్కడ ఇప్పుడే ఉన్న వాళ్ళకి ఒక పక్కా ఇండ్లు కట్టించే కార్యక్రమం అయితే తీసుకోవాలి. అట్లనే పేదలకు న్యాయం జరుగుతుంది తప్ప ఈ ప్రసంగాలతోని, ఉపన్యాసాలతోని, ఈ ఏమంటారు కనికట్టు పదాలతోని ప్రజల జీవితాల్లో అయితే వెలుగులు నిండుతాయని నేను అనుకోను. రైట్ రైట్, ఇది థ్యాంక్ యూ సో మచ్. ఇక బస్తీ వాసుల్ని కేవలం ఓట్లకు మాత్రమే పరిమితం చేయకుండా బస్తీ వాసుల కష్టాలు తెలుసుకొని వాళ్ళకి సమస్యల, వాళ్ళ సమస్యల పరిష్కార మార్గాన్ని చూపించాలని ప్రభుత్వాన్ని కోరుకుందాం. ఇది మల్టీ సెంటర్ స్టేట్స్ 10-2 తెలంగాణ జనం గొంతుగా టీఎన్ఎన్.